ఏం రాజన్నా బెదిరిపోయినట్టున్నావు? అయ్యా అయ్యా బెదిరి ఉండండి, రాజాగారు పొద్దుటే తమ వినోదాన్ని ప్రారంభించినట్టున్నారు. పొద్దున్నే ప్రాణాలు అదర కుట్టేశావు కదరా పెట్టల పీలుగా. ఎవరు లేరు, ఎందుకు వస్తారు వేభవ పీరుగులు? అడిగే పీరుగులు లేకపోతే ఇలాగే ఉంటుంది. అరే తొమ్మిదైంది, ఈ దివాలి పీరుగే ఇంకా రాలేదు. వచ్చేశాను అవి గుమస్థో పీరుగా. అదే తమరిగా. అరే మీరా? అవును నేనే పాపాయిని. పాపాయి గారు నాకంటే పెన్నాడే వచ్చేసారే. దివాన్ గారి ముద్దు పెట్టాలి, మీరు ఎందుకండి రోజు ఆఫీస్కి రావటం? రాకపోదండి, పగలంతా వచ్చి ఇక్కడ కనపడకపోతే నన్ను చంపేస్తారన్నాడు మా నాన్న. ఈ కొలువు నాకు తప్పదు మీకు తప్పదు. తప్పదు అమ్మాయి రాధా, అమ్మాయి. అయ్యా తాతయ్యా నిద్రలేచావమ్మా? ఎరా రాజకీయ, నా బంగారు తల్లి ఎప్పుడో నిద్రలేస్తే లేవలేదా? కాటు పడుతుంది కాటే. నాకు ఆకలిస్తుంది, టిఫిన్ తిన్నదామా? ఏటమ్మా నీకు రోజు మతి మరిపే మందు? నాకెందుకమ్మా మందు, నా ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పటికైనా తుపాయికి తీసుకున్నానంటే పెద్ద పులి. హహో అదేం కుదరదు. చేదమ్మా తాగవలసిందే. చూస్తానుండు. ఎవరితో? అవును ఎవరితో చెప్పను, నాకెవరున్నారు కనుక. కాపు వచ్చిందా తాతయ్య? అరే ఏమిటా కన్నీళ్ళు, పసిపిల్లాళ్ళా? అవునమ్మా, మీ అమ్మా నాన్న కన్ను మూస్తూ ఊళ్ళో పెట్టి పెంచాలనుకున్నాను. కానీ తమాషా ఏమిటో తెలుసా, నువ్వే నన్ను లవన్ చేసి పెంచుతున్నామా? కోపం వస్తే నీతో కాకుండా ఇంకెవరితో చెప్పుకుంటానమ్మా? సరే కాని చెప్పించండి. ఉరుములు పిడుగులు పిడుగులు కాదు బాబు, ఆర్కే రావు గారి వికటాసాహసం. వస్తున్నట్టు సిగ్నల్. ఆర్కే రావా? అతనెవరు? ఇంకెవరు చుట్టాలు. ఆర్కే రావు అంటే ఆందోళన కూడా వచ్చిందన్నమాట. రామచంద్ర ఇక ఈ చుట్టాల పిడుగులతో ఈ ఇల్లు పిండి మరే పిండి మరే పిండి మరే ఉండు. స్టేషన్ నుంచి బంగళకు చెప్పినంత గుర్తుందా నువ్వు? ఆ రాధ మనసు అయిస్కాంతలాగా ఆకర్షించాలి. రాజాగారి సంగతి నేను చూస్తాను. తాతయ్య నాకు 10,000 కావాలి. ఎందుకమ్మా? డైమండ్ నెక్లెస్. తాత మనవరాళ్ళిద్దరిని ఇలా చూస్తూ ఉంటే రెండు కళ్ళు తారడం లేదు. ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు ఎన్నాళ్ళకి అదృష్టం కలిగింది. ఏం రాధమ్మా బాగున్నావా? మామగారు మొన్న రాత్రి చెల్లెమ్మ నా కల్లో కనిపించి, రాధమ్మను కోడలుగా చేసుకుంటావా చేసుకోవా చేసుకుంటావా చేసుకోవా అని ఒకటే గోల చేసి పెట్టింది అనుకోండి, ఇక ఉండబట్టలేక అబ్బాయిని కూడా తోడు తీసుకుని ఏడేసి ముహూర్తం పెట్టించేద్దామని. సమయానికి వచ్చి రక్షించారు, చాలా థ్యాంక్స్. నాకెందుకు థ్యాంక్లు? ఆపదలో ఉన్న వాళ్ళకి సాయం చేయడం కూడా పెద్ద గొప్పనేంటి? తీసుకో 10 రూపాయల. చాలదేమని పాప నీకోసం చాలా కష్టపడ్డాడు, ఇంకో 10 రూపాయలు ఇవ్వు. తీసుకో. 20 రూపాయల. అమ్మాయి గారు అయితే మీ ప్రాణం విలువ 20 రూపాయలే అన్నమాట. కాదు 50,000 ఇమ్మంటావా? చూస్తారే మీ డబ్బు ఎవరికి కావాలా? 50,000 రూపాయలు అయితే నాకెంత, లత్త అయితే నాకెంత? నువ్వేమైనా మారవేషన్ ఉన్న మహారాజువా బాబు? కాదు అమ్మా, అంతకంటే గొప్పవాణ్ణి, డోంట్ కేర్ మాస్టర్ని. రేపు నవంబర్ 1వ తారీఖు వస్తే మీ అందరికి కావాలంటే లత్తలకు లత్తలు ఇస్త్రీ పారేస్తాను. లేదా ఆడపిల్ల నీడల్లో పడింది కదా అని కాపాడు. పిచ్చేళ్ళ ఉన్నాడే నయ్యం రాదు వాటేసుకుని వాటేసుకుని. ఏమిటా మాటలు పదండి. మార్నింగ్ రాధా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి పాప ఇంత పొద్దునే వచ్చా? ఇక పొద్దునే ఉంటే సాయంకాలం ఏమిటి, ఇక్కడే ఉంటాను. ఎందుకు? మన ఇద్దరం ప్రేమించుకోవాలగా. లవ్ మన నాన్న చెప్పాడు.
సినిమాలకు తీసుకెళ్ళు, బజారుకు తీసుకెళ్ళు, ఎంతక్క ప్రేమించని. సరేగాని రాధ, నువ్వు నన్ను ప్రేమిస్తావా? అబ్బా పొద్దున్న ప్రేమ, సాయంత్రం ప్రేమించుకున్నా. అయితే నీకు ఉందన్నమాట ప్రేమ? ఉంది. మరి ప్రేమ అంటే మాటలా? ఎన్నో త్యాగాలు చేయాలి, కష్టాలు పడాలి. పడతాను, కష్టం పడతాను, నిన్ను ప్రేమిస్తాను. ఏ త్యాగం అనేది చేస్తాను చెప్పు. కొండల్ని పిండి చేయనా, పిండిని కొండలు చేయనా? అబ్బే అవేం వద్దు, కొడకుర్చివి. ఇంతేనా? ఆ చిన్నప్పటి నుంచి నాకు అలవాటే. ఈజీ ఈజీ వెయినా. వన్ టూ త్రీ. అమ్మగారితో చెప్పకే, మన మధ్యనే ఉండాలి. ఏమిటి రాధా, నాకు ఆ మాత్రం తెలియదా? నేనేమైనా వ్యధవనా ఇటువంటి విషయాలు మా నాన్నగారు చెప్పడానికి? నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకొని రా, నేను ఇలాగే ఉంటాను. కాళ్ళు పీకుతున్నాయి. ఏమి ప్రేమో ఏమో. అమ్మా అరే పాపాయ్, ఇంకా ఇక్కడే ఉన్నావా? ఏమనుకున్నావు మన ప్రేమ అంటే? ఇంకా ఉండవన్నా ఉంటాను. చాలు, రేపు ఇదే వరకు మళ్ళీ వస్తావుగా. వస్తాను వస్తాను. అది కదా అక్కమ్మా, వద్దని వాడు అంట పడకపోతే కావాలని కాల్ చేసి నన్ను కట్టుకోకూడదా అంట. నువ్వు సన్నాసు కరకట్టు. చిన్నప్పుడు మట్టి అనుకుంటున్నదంటేగా, మా రంగడు ఊరికి అల్లరి కట్ట అంటాడు గాని ఎత్తం లేకనేమిటి. అంతేలే, అక్క కూతురంటే ఇష్టం కాక కష్టపడుతుందా? ఇక పెళ్లి అంటావా? అది ఇక్కడ రాసి లేదు. చూసావా చూసావా, అది విశ్వాసం. చిన్నప్పటి నుంచి కన్నపెట్టుకంటే విశ్వాసంగా పెంచితే. విశ్వాసం అంటే పెళ్ళాడాలేట్రా సన్నాసి. రేపు 30 లక్షల పిల్లతో మను వాడినాక చూసుకో అడ్వాంటికారు మాస్టర్. ఏయ్ గంగే, అప్పుడు నేను మా డ్రైవర్కో మేనేజర్కో ఇంకెవరికైనా ఇచ్చి గొప్పగా పెళ్లి చేసి నీకు పెద్ద కారు ఇల్లు అవన్నీ ఇచ్చాను. నీ యదో కారు నీ ఇల్లు నాకెందుకు? నువ్వు వద్దు, నీ డబ్బు వద్దు. అత్త చెప్పు గంగే, నీకోసం చేపం తెచ్చా. చేపం తెచ్చి మనవాడాలనుకున్నావా దొంగ సరసి? ప్రేమ ప్రేమ అంటే సచ్చుతిత్తావా? ఆ చేప చూస్తే ఎంత బరువుగా ఉందో, దాంట్లో ఏదో గలగల అంటుంది. దొంగదవ, ఏదో పాడుపని చేస్తున్నాడు. ఎప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకుపోతే వదిలిపోతా తుప్పు. శేషం, మంచి పార్టీని చూసి ఇది వెంటనే ఎంఎస్. అలాగే చెప్తావా? స్పెషల్ ప్రెజెంట్. ఇదిగో డబ్బు. చిత్తం బాబా ఇలా తినండి. పొడి చేస్తే వే తగ్గా రెడ్ బాబు. సాయంత్రం రేవుకి ఈ ట్రంక్ పెట్లు వస్తాయి, పడవకెక్కించి 3 మైళ్ళు అవతల సముద్రంలో పడేయచ్చు. సరికెడ్ బాబు. సింగని మనకు సరుకు సప్లై చేస్తాడే వాడు, బుద్ధి గడ్డి తింది. సట్ బిడ్లకి ఎక్కించాను వెళ్ళు. శేషు, నువ్వు ఎందుకు ఇంత పనిచేశావు? అవసరమైంది అన్నయ్య, నీతో చెప్పడానికి కూడా టైం లేకపోయింది. శేషు, నువ్వు ఇంకా ఎప్పుడు బాగుపడతావని నీకు ఎన్నిసార్లు చెప్పాను. మంచైనా చెడైనా మన చేతికి మట్టి అంటుకోకుండా చూసుకోవాలని. తమ తాతగారి హయాంలో మా తాతగారు దివాన్ గిరి చేశారు, తమ నాన్నగారి పాలనలో మా నాన్నగారు దివాన్ గా పనిచేశారు. ఏదో నా అదృష్టం కలిసి వచ్చి నేను తమ నెడను బ్రతుకుతున్నాను. 3 తరాలు కలిసి బ్రతికినా, 7 అడుగులు కలిసి నడిచినా ఆ బంధుత్వం బ్రద్దలు కాదంటారు. అందుకని అందుకని ఈ ఆస్తిపాస్తులన్నీ సక్రమంగా చూసుకోవాలన్నా, ఈ ఎస్టేట్నంతా ఒక్క తాటి మీద నడిపించాలన్నా, పాలల్లో నీళ్ళలాగా నన్ను తమతో కలుపుకుని మా పాపాయికి మీ రాధమ్మనిచ్చి పెళ్లి చేస్తా. చాలా, ఏం కూర్చోవరా? నా అంతస్తా ఏమిటి, నీ అంతస్తా ఏమిటి?
నా కాళ్ళ దగ్గర పనిచేసేవాడి నాతో చేతులు కలపాలని చూస్తున్నావా ఎంత ధైర్యంరా నీకు అమ్మ బాబోయ్ చీవెప్ప కళ్ళుగని మిత్రులా కొట్టింది నాన్న చంప మీద ఏడా లేకపోయావు పాటలకి